हाय फ्रेंड्स अंदर की नमस्कार मेरे चूस्तुन्नारु नाग तेलुगु ट्रावलर फ्रेंड्स मे मुंदुकु रायचोटि अन्नमय जिल्लालोनी चोडमगुडि नुंचि रिंग रोड वेल्ले दारिलोनी संक्रांति चिट्लकोप्पनु चूडडानिकि कोन्नि वेल मंदि अयिते इक्कडिकि तरलि वस्तारु फ्रेंड्स सो वीडियो स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडि लाइक चेयंडि सब्स्क्राइब चेसुकोंडि मरियु पक्कन उन्न गंट सिंबल యాక్టివేట్ చేసుకోండి फ्रेंड्स मेरे नन फेसबुक मरी इंस्टाग्राम लो फॉलो अवच्चु मी सपोर्ट नाकु उंटुंदनि आशिस्तुन्नानु చిట్లకుప్పకు అగ్గి పెట్టక ముందే కొంతమంది బోర్ది గుమ్మడికాయలు కానీ గుమ్మడికాయలు కానీ ఈ చిట్లకుప్పలో అయితే వేయడం జరుగుతుంది. నిప్పు పెట్టిన కాసేపటి తర్వాత ఈ గుమ్మడికాయలు బాగా కాలిన తర్వాత ఇక్కడ ఉన్న పిల్లలు చూడండి ఎంతో రిస్క్ తీసుకొని మరి కాలుతున్న చిట్లకుప్పలోంచి గుమ్మడికాయలు అయితే బయటికి తీసుకెళ్తున్నారు. ఇలా గుమ్మడికాయలను తీసుకురావడము ప్రసాదంలా భావిస్తారు. చిట్లకుప్ప మంట ఆరిపోయేదాకా వెయిట్ చేస్తూ కూర్చున్నట్టయితే మనకి మూడు గుమ్మడికాయలు మరియు మామూలు గుమ్మడికాయలు మొత్తం కూడా బొగ్గు అయిపోతాయి. కాబట్టి చిట్లకుప్ప నుంచి వచ్చేసాగానే తట్టుకొని గుమ్మడికాయల్ని బయటికి ఎంతో కష్టపడి అయితే తీస్తారు. ఇలా తీసిన గుమ్మడికాయలు ప్రసాదంలా భావిస్తారు అందరూ కూడా. చిట్లకుప్పకు అగ్గి పెట్టక ముందే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఎద్దులను అయితే చిట్లకుప్ప చుట్టూ తిప్పుతారు. ఇప్పుడైతే ఎద్దులను అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు.
జాండీ ట్రాక్టర్ని అయితే కొంతమంది కుప్ప చుట్టూ తిప్పుతున్నారు చూడండి. మండుతున్న చెట్ల కుప్పకు మనం కొంచెం దూరంలో ఉంటేనే సేగ మనను తాకుతుంది. అలాంటిది మండుతున్న చెట్ల కుప్పలోకి వెళ్ళి మరి గుమ్మడికాయనైతే ఎంతో రిస్క్ చేసి వెంకటన్న తీసుకొని వచ్చాడు. ఈ గుమ్మడికాయని ప్రసాదంలో మరి కొంతమందికి అయితే పంచడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరియు షేర్ చేయండి. నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు.